మంగళూరులో అప్పుడే పుట్టి 40 రోజులు అయినటువంటి ఒక చిన్న పాప, కేవలం 40 రోజుల వయసు ఉన్నటువంటి పాప ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. మంగళూరులోని హాస్పిటల్ వాళ్ళు చెక్ చేసి ఈమెకు హార్ట్ ప్రాబ్లం ఉంది, మీరు ఇక్కడి నుంచి బెంగళూరుకు కానీ లేకపోతే అటు నుంచి అయితే కొచ్చిన్కి కానీ తీసుకెళ్ళండి అని రెఫర్ చేశారు. అంతే, ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిపోయారు. ప్రభుత్వము, ప్రజలు, ట్రాఫిక్ పోలీసులు ఒకరని కాదు అందరూ సహాయం అందించారు. కనీసం మంగళూరు నుంచి బెంగళూరుకు రావడానికి 10 అవర్స్ టైం పడుతుంది. అట్లీస్ట్ మనకు తెలిసినట్టే బెంగళూరులో ట్రాఫిక్ దాటుకోవడానికే, కేవలం సిటీలో ట్రాఫిక్ దాటడానికే 5-6 అవర్ల సందర్భం పట్టినటువంటి కాలాలు ఎన్నో ఉన్నాయి. అటువంటిది కేవలం 4.25 గంటలలో ఆ పాపని బెంగళూరుకు చేర్చారు అంటే చాలా ఆశ్చర్యం, అద్భుతం కదూ. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేశారు. అంతేకాకుండా ఈ విషయం అనౌన్స్మెంట్లు వినగానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ అంబులెన్స్కి దారి వదిలారు, ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా. ఇటువంటి అద్భుతాలు మాత్రమే వినడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. మనం కూడా అటువంటి సన్నివేశంలో ఉంటే మన వాహనాలన్నీ పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేసి సహాయం కూడా చేయాలి అనిపిస్తుంది. ఇది చాలా అద్భుతం కదూ. ఇటువంటి అద్భుతాలు జరగాలి అంటే మాత్రం ప్రభుత్వ సహకారం, ప్రజల సహకారం, పోలీసుల సహకారం, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్ల సహకారము ఉంటేనే జరుగుతుంది ఇటువంటి అద్భుతం. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి మంచి విషయాలు, మంచి మంచి వివరణలు మీ దగ్గర ఏమన్నా ఉన్నా కూడాను కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో గుడ్డా బ్యాడా అనేది చెప్పండి. నా వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.